ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ నిషేధం తర్వాత తిరిగి క్రికెట్లోకి అడుగుపెట్టిన పేస్ బౌలర్ శ్రీశాంత్ 15 ఏళ్ల తర్వాత ఒక మ్యాచ్లో 5 వికెట్లు తీసుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఉత్తరప్రదేశ్ కేరళ మధ్య మ్యాచ్లో శ్రీశాంత్ ఈ ఘనత సాధించాడు. 9.3 ఓవర్లు వేసిన అతడు 65 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. దీంతో యూపీ 283 పరుగులకి ఆల్అౌట్ అయింది. ఇక 284 పరుగుల లక్ష్య ఛేదంలో బరిలోకి దిగిన కేరళ 25 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. రాబిన్ ఉత్తప్ప 50 బంతుల్లో 8 ఫోర్లు 4 సిక్సర్లతో 81 పరుగులు చేయగా సంజు శాంసన్ 29 పరుగులు చేసి రన్అట్ అయ్యాడు. చివరిసారి 2006లో ఓ లిస్ట్ ఏ ఫార్మాట్ మ్యాచ్ లో శ్రీశాంత్ 5 వికెట్లు తీశాడు. కాగా నిన్న జరిగిన వేలంలో శ్రీశాంత్ పై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపకపోవడంతో కనీసం వేలానికి కూడా అర్హత సాధించలేకపోయిన విషయం తెలిసింది. అంతకుముందు ఐపీఎల్ లో ఆడాలని శ్రీశాంత్ ఆశపడిన విషయం తెలిసిందే.